చందు ఛాంపియన్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము కబీర్ ఖాన్ గారి డైరెక్షన్లో కార్తిక్ కార్యన్ హీరోగా చేసినటువంటి ఈ సినిమా హిందీలో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది ఇప్పుడైతే మనకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది ఇక్కడ మాత్రం మనము అన్ని లాంగ్వేజెస్లో చూడొచ్చు తెలుగు తమిళ్ అన్నిట్లో ఉందన్నమాట హిందీలో కూడా సో ఈ మూవీ ఒక రియల్ లైఫ్ బయోగ్రఫీ అనమాట ఇది ఎవరి స్టోరీ అంటే ఇది వచ్చేసి ఇండియాకి మొట్టమొదటిసారిగా పారాలంపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి మురళీకాంత్ పేడ్కర్ గారి నిజ జీవితంలో జరిగినటువంటి ఒక స్టోరీ అనమాట ఈ మూవీని మనకు కబీర్ ఖాన్ గారు ఏ విధంగా తీశారు స్టోరీ ఏంటి మూవీ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము సో మూవీ వచ్చేసి మనకు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు జరిగినటువంటి సంఘటనల మధ్య జరుగుతుంది అనమాట అది చూపిస్తారు మనకు సో మూవీ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ అవుతుంది సో స్టార్టింగ్లో మనకు ఒక పెద్ద ఆయన ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్ళి పోలీస్ వాళ్ళతో చెప్తాడు నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను ఆ కంప్లైంట్ తీసుకోండి అనేసి ఎవరిపైన ఇవ్వాలనుకుంటున్నావు అనేసి అంటే నేను రాష్ట్రపతి పైన ఇవ్వాలనుకుంటున్నాను ఆయన నన్ను మోసం చేశాడని చెప్తాడు సో పోలీసు వాళ్ళందరూ చూసి నవ్వుతారు నువ్వేంటి ఆయన పైన కంప్లైంట్ ఇవ్వడం ఏంటి ఆయన నీకేం మోసం చేశాడని అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తాడనమాట నేనంటే ఎవరు అనుకుంటున్నారు మీరు ఇండియాకి ఫస్ట్ ఒలంపిక్స్లో స్వర్ణ పథకం తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను నా గురించి మీకు తెలుసా అనేసి అది ఎవరంటే ఆ పెద్ద ఆయన అక్కడికి వచ్చినటువంటి పెద్ద ఆయన ఆయనే మురళీకాంత్ పేట్కర్ సో ఆ రోల్ ప్లే చేసినటువంటి మన హీరో కార్తీక్ ఆర్యన్ అక్కడికి సో ఆయన నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఏం జరిగిందనేది పోలీసు వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట సో చిన్నప్పుడే ఈయనకి ఒక బలమైనటువంటి ఒక కోరిక అనేది నాటుకుంటుంది అది ఏంటి అంటే మనం ఒలంపిక్స్కి వెళ్ళి ఆ గోల్డ్ మెడల్ అనేది ఇండియాకి ఫస్ట్ టైం మనం తీసుకురావాలి అనేసి ఆయనకు ఒక కోరిక అనేది ఉంటుంది అలా కలగడానికి ఒక రీజన్ కూడా ఉంటుంది అది మనకు మూవీలో చూపిస్తారనమాట సో ఆ విధంగా ఆయన ఆ యొక్క గోల్డ్ని ఎలాగన్నా ఆ యొక్క పతాకాన్ని తీసుకురావడం కోసము రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తాడు వాళ్ళ ఊళ్ళో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి అతను అక్కడి నుంచి ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు ఇతనికి ఆ ట్రైన్లో కొంతమంది పరిచయం అవుతారు వాళ్ళు ఈయనకి చెప్తారనమాట మీరు కనుక ఆర్మీలో జాయిన్ అయితే మీరు ఏదైతే కళ కంటున్నారో ఆ కళ మీరు నెరవేర్చుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్పేసి ఆ మాటలు విని ఈయన సైన్యంలో చేరతాడు సైన్యంలో చేరిన తర్వాత ఈయనకి ఏం జరిగింది ఈయన నిజంగానే ఒలింపిక్స్కి వెళ్ళాడా ఒలింపిక్స్కి వెళ్తే ఏ విధంగా ఈయన అక్కడి నుంచి ఆ పథకాన్ని సాధించుకొని వచ్చాడు నిజంగానే గోల్డ్ మెడల్ ఫస్ట్ టైం ఈయన సాధించాడా అన్నది మిగిలింది మనం స్టోరీ మూవీలో చూడాలన్నమాట సో మూవీలో స్టోరీ అంతా కూడా మనకు ఆ గోల్డ్ మెడల్ అనేది ఆయన సాధించడం కోసం ఏమేం చేశాడు అనేదే ఉంటుంది కానీ ఇక్కడ మనకు చాలా మలుపులు అనేటివి ఉంటాయన్నమాట ఆ మలుపులు మనం సేపు అక్కడి నుంచి కన్ను తిప్పుకోలేము ఆ విధంగా ఉంటాయి ఆ మలుపులు అంటే జీవితం అంటే ఇదే నా జీవితంలో ఇన్ని రకాల సమస్యలు వస్తాయా ఇన్ని సమస్యలు వస్తే వీటన్నిటిని ఎదుర్కొని ఈ విధంగా నిలబడవచ్చా అన్న విధంగా అయితే మనకు మూవీ ఉంటుంది అది సినిమా చూస్తున్నంత సినిమా కాదు నిజ జీవితమే అనేసి అనిపిస్తుంది అనమాట సో ఇటువంటి ఒక స్టోరీని తీసుకొని మనకు చూపించినందుకు డైరెక్టర్ కబీర్ ఖాన్ గారికి మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన ఇంతకుముందు సినిమాలు చేసి చూసుకున్నట్లయితే బజరంగి భాయ్జాను ఎయిటీ త్రీ ఏక్తా టైగరు ఇటువంటి సినిమాలన్నీ సూపర్ హిట్ సినిమాలు తీశాడు డైరెక్టరు మళ్ళీ ఇంకొక సూపర్ హిట్ సినిమాతో ప్రచకుల ముందుకు వచ్చాడు అనమాట ఈ మూవీ మూవీ కూడా మనకు ఆద్యంతం హృదయాన్ని అత్తుకునే విధంగా అటువంటి ఒక క్యారెక్టర్ని సృష్టించి రియల్ లైఫ్ క్యారెక్టర్ని మనకు తెరపైన చూపించాడు దానికి మనం అన్ని మెచ్చుకోకుండా ఉండలేమనమాట ఆ విధంగా అయితే మూవీని చూపించాడు డైరెక్టర్ సూపర్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ మాట్లాడాల్సింది హీరో కార్తిక్ కార్యన్ ఇంతకు ముందు మనం ఇన్ని ఒక జూవియల్ రోల్స్లో ఒక చిన్న చిన్న రోల్స్లో చూస్తుంటాము కానీ ఈ మూవీలో కంప్లీట్గా ఈని మనము నెక్స్ట్ లెవెల్లో చూస్తామన్నమాట ఇందులో హీరోకి చాలా రకాలైనటువంటి వేరియేషన్స్ చూపించడానికి ఆప్షన్స్ ఉంటాయి ఆ వేరియే వేరియేషన్స్ అన్నిటిని కూడా హీరో పర్ఫెక్ట్గా చూపించాడని చెప్పొచ్చు కార్తీక్ ఆర్యన్ ఏంటి ఈ విధంగా యాక్ట్ చేయడం ఏంటి అనేసి మనం ఖచ్చితంగా అనుకుంటాము ఆ విధంగా అయితే ఉంటుంది కార్తికార్యని ఆర్యన్ యాక్టింగ్ ఇందులో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు కార్తీక ఆర్యన్ ఆ క్యారెక్టర్కి అలాగే జీవం పోసాడని చెప్పొచ్చు అలాగే ఇందులో మనము చందు ఛాంపియన్ అనేసి పేరు పెట్టారు చందు అంటే ఇందులో ఈ రీజన్ ఏంటి అంటే జీరో అని అర్థం అందరూ ఇతని చిన్నప్పటి నుంచి నువ్వు జీరో కాదు ఓన్ నువ్వు ఛాంపియన్ కాదు ఓన్లీ జీరో నువ్వు అనేసి ఎక్కిరిస్తూ ఉంటారు అందుకనే దీన్ని చందు ఛాంపియన్ అనేసి పెట్టారనమాట చివరికి ఆయన ఏ విధంగా ఛాంపియన్ అయ్యాడనేసి మనకు చూపిస్తారనమాట అది ఎలా చూపించారంటే మనకు ఆద్యాంతం గుండెకి హత్తుకునే విధంగా అటువంటి ఒక ఎమోషనల్తో చూపించారనమాట అది కూడా రియల్ లైఫ్ స్టోరీని ఈ విధంగా చూపించడం సూపర్ అని చెప్పచ్చు సో అలాగే మూవీలో మ్యూజిక్ మాత్రం బాగా సెట్ అయిందని చెప్పొచ్చు సాంగ్స్ బాగున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అలాగే మూవీకి ఆ సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో అది పెద్ద ప్లస్ ఎసెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ టూకి తగ్గట్టుగా అప్పటిది ఈ టూ థౌజండ్ ఎయిటీన్ ఇప్పటి తగ్గట్టుగా ఇప్పటిది రెండు వేరియేషన్ మనకు చాలా సూపర్గా అయితే చూపించారు ఆ కాలంలో ఎలా ఉండింది అనేది ఈ కాలంలో ఉండింది మనకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అనమాట మూవీని చాలా రిచ్గా అయితే తీశారు అది మూవీ చూస్తున్నదిసేపు మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా మనకు చందు చాంపియన్ మూవీ ఎలా ఉంది అంటే మీరు రెగ్యులర్ ఫార్మేట్లో రెగ్యులర్ బయోపిక్లు చూసి ఇది కూడా అలా ఉంటుంది అనుకుంటే మాత్రం అలా అయితే ఇది ఖచ్చితంగా వేరేలాగా అయితే ఉంటుంది మూవీ నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు సో అది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీకు ముందు మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ